ఇక్కడ ప్రసరించిన గవర్నమెంట్ ఆఫీస్ ఇప్పించనది. అటువంటి వాళ్ళందరూ ఇలా కన్వెంట్ చేసింది సిరిపడ ప్రాంతంలో ఉండే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జగదాత్రా దీపోహరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జగదాత్రా దీపోహరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే. చూసినట్టయితే ఉపాధ్యాయులు ఎంత నైరాశ్యంలో ఉన్నారో మనం చూసినాం. మరి గౌరవ ఎమ్మెల్సీ రఘువతం రెడ్డి గారు ఈరోజు వస్తూ వస్తూనే ప్రధానంగా వివిధ జిల్లాల లోపల మేము అందుబాటులో కూడా ఉంటున్నాము. మరి చాలా సమస్యలు కూడా మనం చూసినట్టయితే ప్రభుత్వానికి నివేదిస్తున్నాము. మరి అవన్నీ కూడా ఇక్కడ మాట్లాడడానికి చాలా మంది ఉపాధ్యాయులు కూడా చెప్పి మేము అలా మాట్లాడదామని. కేవలం కదా క్యాలెండర్ ఇనాగ్రేషన్ కార్యక్రమం కాబట్టి తర్వాత మనం మీటింగ్ పెట్టిన సందర్భం లోపల నెక్స్ట్ వీక్ 10 డేస్ లోపల అందరికీ మనం మరొకసారి మీటింగ్ పెట్టుకుందాం. కార్యకర్త సమావేశం అప్పుడు అందంగా చూద్దాం. మరి అప్పుడు మన సమస్యలన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చిన సుందర ఉపాధ్యాయులందరికీ అదేవిధంగా మన రాష్ట్ర జిల్లా బాధ్యులకు మహిళా సోదరులు ముఖ్యంగా ఈరోజు రన్నింగ్ సమస్య 317 జీవో అనేది సిఎస్ గారి నుండి వెలువడిన జీవో. అది గతంలో ఉన్న గైడెన్స్ కు మన విద్యాశాఖ నుండి వెలువడిన బదిలీలు అదేవిధంగా పదోన్నతులకు ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అలాంటి గైడ్లైన్స్ ఉండకుండా కేవలం ఎన్జిఓస్ మిగతా ఉద్యోగులకు ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో వాటిని మనపై ఉండడం జరిగింది. ఈ విద్యాశాఖకు సంబంధం లేకుండా వెలువడిన జీవో. మన వాళ్ళు చాలా వరకు దీన్ని అపోజ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వంతో చాలా విషయాలలో చర్చలు సంప్రదింపులు జరపడం జరిగింది. 317 జీవో స్థానికతకు వ్యతిరేకంగా ఉన్నదని పిఓ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018లో కేవలం రిక్రూట్మెంట్ కు మాత్రమే స్థానికత ఇవ్వడం, ఉద్యోగుల విభజనలో స్థానికత అనేది లేదు. ఇప్పుడు మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018లో మన రిక్రూట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాలో 95% ఉద్యోగాలు మన జిల్లా వాసులకే చెందాలనే విధంగా ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రూపొందించడం జరిగింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మన ఉమ్మడి జిల్లాలో రాష్ట్రం కాబట్టి దీనికి స్థానికత అనేది వర్తించాలని న్యాయవాదులు అందరూ న్యాయవాదులతో హైకోర్టు న్యాయవాదులతో మాట్లాడినప్పుడు కూడా మీరు ఉమ్మడి జిల్లాలో రిక్రూట్ అయ్యారు కాబట్టి మీకు స్థానికత అనేది మీరు కోర్టులో చెల్లది కోర్టులో వకీలతో కూడా మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని స్పౌదులో స్పౌద్ విషయంలో చాలా వరకు ఇంటర్ డిస్ట్రిక్ట్ లో భార్య ఒక జిల్లా భర్త ఒక జిల్లాలో ఉండడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పీల్ తీసుకోవడం జరిగింది. కానీ ఖాళీల నుంచి అప్పీల్ రావడం జరిగిందని మన విద్యాశాఖ అధికారులు అంటున్నారు. దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు, దాన్ని వీలైనంత తొందరగా పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. మన జగిత్యాల జిల్లా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే సంఖ్యాపరంగా విద్యార్థుల సంఖ్యాపరంగా కానీ ఉపాధ్యాయుల సంఖ్యాపరంగా కానీ పెద్ద జిల్లా, ఇక్కడ కేవలం ఒక 25 మంది ఎడ్యుకేటెడ్ టీచర్లకు అన్యాయం జరిగింది. ఎడ్యుకేటెడ్ టీచర్లు భూపాల్పల్లి జిల్లా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా లీగల్లీ సపరేటెడ్ ఉమెన్ విడోస్ కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీనిలో విడోస్ కు వాళ్ళు ఇచ్చిన జీవో ఏముందంటే కాంపెన్సేటరీ నియామకాలు అయిన వాళ్ళకి ప్రిపెన్సిపోవాలని 317 జీవోలో ఉంది. కానీ మన ఉపాధ్యాయులు గత 15 సంవత్సరాల నుంచి కాంపెన్సేటర్ నియామకాలు లేవు కాబట్టి ఆ జీవో మనకు పనిచేస్తుంది అన్న రఘువత రెడ్డి గారు మరొకసారి ప్రభుత్వానికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా అన్న జగిత్యాల జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద జిల్లా కాబట్టి అన్ని జిల్లా కేంద్రాలలో పిఆర్పీ భవన్ పిఆర్పీ కార్యాలయం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ల్యాండ్ రేట్ బాగా వినైపోయింది కాబట్టి ప్రభుత్వం నుంచి ఒక 4 గుంటల దాకా ఇప్పించవలసిందిగా పిఆర్పీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా కాబట్టి ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ మధ్యనే మన జగిత్యాల జిల్లాలో ఉన్నది కాబట్టి
మాకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లయితే మేము మా సమస్యను ముఖ్యమంత్రి గారు అంటే సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా పదవులు పదవుల విషయం కూడా అదేవిధంగా బదిలీ కూడా జరిపించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించవలసిందిగా గౌరవ శాసనసభ్యులు గారిని మరియు ప్రస్తుత పరిస్థితుల గురించి విద్యా వ్యవస్థలో ఏర్పడినటువంటి వివిధ అంశాల గురించి అనగారు అజయ్ కుమార్ అనగారిని మాట్లాడాల్సిందిగా అనుకుంటున్నాను. ప్రొఫెసర్ టీచర్ యూనియన్ తెలంగాణ పిఆర్టీ జగిత్యాల చాలా సంతోషం. ఇవాళ టీచర్స్ కోసం కట్టుకున్న ఈ ఆవరణలో ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో మంచి సురూప వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి ముఖ్య కార్యక్రమానికి నూతన సంవత్సరంలో ఇదేమైనా చేస్తే కావచ్చు మొదటి రెండు కార్యక్రమాల్లో ఒకటి దానికి రఘువత్తం రెడ్డి గారు మీరు పిలవగానే అంత దూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి ఇంత ఉదయాన్నే సమయాన్ని స్కూల్కి అయితే ఎట్లయితే దైవ మూత్ర ఇక ఈ వచ్చిన సంవత్సరం చాలా సంవత్సరాలు తేడా కనబడుతున్నారు మన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల విషయంలో. చాలా సంవత్సరాలు మనం చూసినాం కొత్త జిల్లాలు అయిపోయినాయి వక్రాల కింద చెరువు అంటే వేరే వేరే సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ గారు మాట్లాడుతాం చేస్తలేరు చేస్తలేరు ట్రాన్స్ఫర్స్ అనేది బాగా ఇష్టం ఉంది. కానీ ఈనాడు చేసిన తర్వాత దాంట్లో కొన్ని సమస్యలు లేనంటున్నారు. మరి ఆ సమస్యల పట్ల దాంట్లో ఉపాధ్యాయుల సమస్యల పట్ల నా దృష్టి కూడా చాలా బాగా విషయాలు వచ్చినాయి. గౌరవ ఎమ్మెల్సీ గారి దృష్టిగా ఇంకా ఎక్కువ వచ్చింది. తప్పకుండా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పరిష్కారానికి అవసరం ఉంటే కూడా మేమందరం కూడా మీ పక్షాన ఉంటామని చెప్పి సభ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళం మేమైతే గుర్తు మీద గెలిచాం ప్రభుత్వం గెలవకుండా కానీ ముఖ్యమంత్రి గారు జిల్లా వారి సన్నిహితులు వారి కుటుంబ సభ్యులు లాంటి వారు వారికి ఆదిశ్రావు గారికి అందరికీ కూడా ఖైతమ్మ భర్త సంబంధాలు లేవు కాబట్టి తప్పకుండా పట్టదు. మనకు ఏదో ఊకదమ్ముడు ఉపన్యాసం వచ్చినాం కాబట్టి మీ గురించి నాలుగు మాటలు చెప్పడం నేను గతంలో చెప్పి ఈనాడు కూడా నేను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి వచ్చిన వాళ్ళని పుట్టిపోయిన పరిస్థితులలో గవర్నమెంట్ స్కూల్కే పరిస్థితి కాదు. నా కుటుంబ సభ్యులు మిగతాళ్ళందరూ కూడా హైదరాబాద్ మినిమం పబ్లిక్ స్కూల్కి వెళ్ళితే పుట్టిందనుకున్నాను. కానీ మా నాన్న నన్ను మమ్మల్ని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ చదివించినటువంటి పూర్తి అవగాహన విద్యార్థుల సమస్యల పట్ల కానీ స్కూల్లో పాల్గొన కానీ దాని పట్ల అదేవిధంగా టీచర్స్ ఎట్లా ఏ రకంగా ఉంది ఏముంది అనేది కొంత అవగాహన అయితే తప్ప. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన టీచర్స్ తప్పకుండా గొప్ప పనిచేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియదు. ఎందుకంటున్నా ఇక్కడికి వచ్చిన కాబట్టి ఏదో వచ్చిన గత 5-6 సంవత్సరాల నుంచి ప్రతి స్కూల్లో ఏడ చూసినా కానీ సంఖ్య పెరిగిందే తప్ప తిరిగిన చాలా తక్కువ మూత పడత ఎదుర్కొన్న పాఠశాలలు మీరందరూ కూడా ఎక్స్ట్రా టైం కూడా ఇస్తూ ఆ జీవో వంటి ప్రకారం ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభం చేసుకుని వాడు తెలుగులో ఇటు ఆంగ్ల మాధ్యమంలో ఈ రెండింటిలో బోధించుకుంటూ మనం ఇవాళ స్ట్రెంగ్త్ పెంచి ప్రైవేట్ స్కూల్లో ధీటుగా మీరు కూడా తీసుకెళ్తున్నారు. రెండవది డెఫినెట్గా కొంత కష్టం ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల కష్టాలు బీద పడులు బలైన వారికి అలవారు వాళ్ళకు ఇంటి లోపల సామాజిక స్థితిగతులు అవన్నీ కూడా అనుకున్నట్టు ఉండే ప్రైవేట్ స్కూళ్ళల్లో కొంత ముందవాళ్ళు పోతే మీరు చెప్తే ఇంటికాడ తల్లిదండ్రులు చదువుకుండా ఉంటారు రాయిస్తారు నేర్పిస్తారు మంచిగా చేస్తారు. కానీ ఇక్కడ పూర్తి బాధ్యత తల్లి తండ్రి గురువు మొత్తం మీద అవుతారు కాబట్టి డెఫినెట్గా మీ బాధ్యత మీరు గొప్ప నిర్వర్తిస్తారని చెప్పి చెప్పచ్చు. అందుకే మన జగిత్యాల జిల్లా 3 సార్లు రాష్ట్రంలో ప్రధాన స్థానంలో వచ్చింది. దురదృష్టవశాత్తు 4వ సారి మాత్రమే వచ్చింది కరోనా వచ్చినట్టు. రెండో విషయానికి వస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం మనిషి కఠినంగా కనిపించినా కానీ కొన్ని పరిస్థితులు కొంత లేట్ అయినా కానీ ఇవాళ దేశంలో నేను ఎన్నడూ కూడా స్ట్రైక్
పరిస్థితి తీసుకోలేదు కానీ అక్కడ ఇక్కడ మాట్లాడగలిగే పక్క అయినా ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు దేశంలో అత్యధిక వేతనాలు మన శాలరీస్ ఇస్తున్న రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే శాలరీస్ కు దీటుగాను ఇంకా ఎక్కువనే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఎక్కడ దాన్ని రఘుతరెడ్డి గారు కరెక్టర్ అంటున్నారు మరి ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మీరు కూడా సంతోషంగా ఉండాలి ఆర్థికంగా బాగుండాలని చెప్పి అంత మంచిగా జీతాలు పెంచారు మరి ఇన్ని పెంచిన సందర్భాల్లో బాగా బాధ అనిపించేది ఏంటంటే నాకు జయించాలి కదా అలా చూడు చూడు నా ఎమ్మెల్యే క్యాంపస్ ఆ కరెక్టర్ అంటే పక్కకే ఉంది నేనేమో ముద్దాలంటే మీ అందరూ తెలుసు నేను ఏడుబడ్డ కిందికి అత్త ఊ అంటే తిరుగుడే తిరుగు నాకు చిన్నప్పటికే కాలం గీరలు ఏంటంటే చిన్నప్పటికే తిరుగుడు ఈ ఎమ్మెల్యే అయినా కాలుతుందా ఒకవేళ వేశాక కాబట్టి రోజు చుట్టూ రోజుకు ధర్నాడు ఈ ధర్నాలు ఆలేమి అంటే అంటే కులమ సాగు చేసి మెడల్ చేసి పేపర్లు వచ్చాయి మా టీవీ సోదరులు సూచి సృష్టిలకు అంత ఎంతో అప్పు మొత్తం బాగా ఇబ్బంది పెడుతున్నారు కావాల్సి ముఖ్యమంత్రి గారు అంటే నేను కూడా వివిధ సంఘాలు నాయకులు మీ వాళ్ళతో కూడా మాట్లాడినా అమ్మతో మాట్లాడినా అన్నతో మాట్లాడినా చాలా మందితో మాట్లాడితే కొందరేమో కొంతమందికి సమస్యలు ఉన్నాయి అవి కొన్ని కొన్ని రకాలుగా తీర్చాలి కదా ఉపాధ్యాయ సంఘాన్ని నుంచే మీకు ఎవరికి లేని అదృష్టం మీద మీకు ప్రాతినిధ్యం ఇచ్చే ఎమ్మెల్సీలు వారు తప్పకుండా దృష్టికి తీసుకొస్తారు కానీ అక్కడ కొందరు అడిగితే 90% 80% వరకు ప్రాబ్లం లేదు 10 నుంచి 15% మంది వారికి రండి చిత్తారెడ్డి రండి 10 నుంచి 15% కొంత ఇబ్బంది ఉన్నది అది తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ స్పాస్ గ్రౌండ్స్ అప్పీల్ చేస్తే ఇంకా కొంత తీర్చడానికి 100% ఎవరు కూడా తృప్తి భగవంతుడు కూడా తృప్తిపడలేదు మనమే ముక్కోటి దేవతలు ఇది మత కాబట్టి నియర్టు 90% మనం సాటిస్ఫై చేస్తే సరిపోతుంది మరి ఇప్పుడున్న వర్నింగ్ సమస్య ఇక పిఆర్సీ మీద లేదు జీతాల మీద లేదు సంతృప్తిగానే ఉన్నాం ఇంకా వేరే ఏమి లేదు ఎక్కడ కూడా స్కూల్ కూడా చాలా అయిపోయినాయి విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయింది కొంచెం లేట్గా అయినా ఇక ఉన్న సమస్యలే ఈ ట్రాన్స్ఫర్స్ వచ్చినాక ఉన్నది నిన్న కూడా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కొత్త సంవత్సరం సందర్భంగా నన్ను కలవడానికి వచ్చారు కొందరితో నేను కూడా ఫోన్లో మాట్లాడాను వారు కూడా 90% సమస్య లేదు 10% ఉన్నదన్నారు మరి ఆ 10% తప్పకుండా వాళ్ళు కూడా ఎవరు కూడా బాధపడద్దు ఎందుకంటే నాకే మంచి మిత్రుడు ఉన్నాడు వారి భార్య ఇవ్వరకు వేరే జిల్లా ఉన్నాడు సర్వీస్ కోల్పోయి ఈ జిల్లా తీసుకొచ్చాడు అది తీసుకొచ్చేసరికి చూడేది 2008 2013లో వాడు మళ్ళీ ఇప్పుడు కుంపాలి పడిపోయింది చూడలేదు నా ఆయన ఎంత బాధపడుతున్నాడు నాకు కూడా బాధపడుతుంది నిలిచే ఎందుకంటే మంచి యువమిత్రుడు యువమిత్రుడు ఈ నాయకుడు ఇది ఇక్కడ మేడం అక్కడ మరి ఎట్లా ఇక గణవెంకటరావు గారు ఫోన్ చేసి చెప్పిన ఇలా కొద్దిగా బస్సు తీసుకున్న కానీ తొలయ్యా అని చెప్పిన పొద్దునే చెప్పిన సార్ కొద్దిగా మరి మా మిత్రుడి భార్య తిరుమల విద్యానగర్ శక్తి చెప్పిన పొద్దునే గణవెంకటరావు కొద్దిగా రోడ్డు అక్కడ లోపల అడ్జస్ట్మెంట్ అన్న తర్వాత సో అటువంటిది అక్కడ ఎట్లయినా ఆలోచించి ఉంటాం కానీ వేదిక మీద ఉందిన మీ ముందర మాట్లాడాలి మైక్ ఇచ్చారు కాబట్టి భగవంతు రెడ్డి గారు నిర్వాది కాదు తెలుసుకుంటుంది మ్యూచువల్ది కొద్దిగా తొందరగా అయ్యేలాగా చూడండి సార్ ముఖ్యంగా అదొకటి చూసి మీరు చూడండి స్పాస్ గ్రాంట్స్ అంటే నిన్న పత్రికలు వచ్చింది ఈ స్పాస్ అంటే ముందు ఎక్కువ మంది పెట్టినట్టు సార్ కొద్దిగా జెన్యున్గా ఉండేవాళ్ళు మీరు కూడా ఆలోచన చేయాలి యూనియన్ జెన్యున్గా ఉండేవాళ్ళు అడిగి స్పాస్ గ్రాంట్స్ మీద లేకపోతే హ్యాండిక్యాప్ అట్లాంటి కొంత చూడాలి ఎందుకంటే ఎక్కడ కూడా వైరల్ తావలేకుండా మన ముఖ్యమంత్రి గారు బ్యాన్ పెట్టారు బ్యాన్ పెట్టిన సందర్భంలో అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో చాలా డిపార్ట్మెంట్లలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అటువంటి నేను పంచాయత్రాజ్ ఎంపీ కూడా మా జగిత్యాల రవిబాబు ఉంటే మా ఎంపీపీ అనుకుంటా అని చెప్పి పోయిన కోసం సీఎం ఆఫీస్ కూడా చేసుకొచ్చాను కానీ టీచర్లది మాత్రం ఒక్కడంటే ఒక్కటి కూడా ఉంటుంది ఆ గంట అంటే భయమో భక్తో ఒక్కడ రెండు కూడా ఉంటారు అంటే ఒకటి నిజాన్ని కూడా చేయాల్సింది ఉండే మనందరం కూడా ఇక్కడ ఆదరణీయుడు అందరం కూడా ఆదర్శంగా చూసుకుంటాం మన నరసింహారెడ్డి సార్ అంతే కదా ఎంత మంచి గొప్ప వ్యక్తి వారి మా అమ్మ ఆరోగ్యం మంచిది
నరసింహరెడ్డి సార్కి నాకు 25 తేడా కానీ కలిసి రోటరీ క్లబ్ లో స్వచ్ఛంద సేవ కార్యక్రమం మాగడ ముందు సార్ సాహిత్యం ముఖ్యమంత్రి గారు పోయిన బాధ సెక్రటరీ సార్ కాయ దారసాలి చెప్పిన సార్ పేరుతో సహాయాలు చెప్పు నరసింహరెడ్డి సార్ చెప్పు ఒక్కడైతే చెప్తాను ఒక్కడు అంటే మన సంఘాలకు స్థానం లేదు కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకునేకుండా ఓన్లీ స్కూళ్ళకే స్కూళ్ళకే ఇచ్చే గవర్నమెంట్ స్కూల్స్ కే ఇచ్చే విధంగా జీవో తీశారు అప్పుడు నా దగ్గర 2 కోట్లు ఉంటాయి ఇప్పుడు రమణ గారు కూడా ఎమ్మెల్సీ మిత్రుడు నా దగ్గర ఉంటాయి వారంటే ఉత్తమూరు జిల్లా పెట్టాల్సి వస్తుంది నా దగ్గర నియోజకవర్గానికి ఉంటాయి అన్న రఘువత్తరెడ్డి గారు అడగకముందే వారాలు వచ్చామని వాళ్ళే చెప్పేసి ఉంటే పోయినసారి వచ్చినప్పుడు ఏదో బడితో చెప్పేది వాళ్ళే అడిగారు అది ప్రపోజల్ ఇచ్చే తరలో ధన్యవాదాలు తెలియజేస్తాను మంచి ప్లేస్ తయారు చేసి చూడండి అక్కడనే అక్కడనే కొంత ఒక హాల్ కట్టిస్తే మంచి కుటుంబాలు ఉన్నాయి కార్యక్రమాలు ఉంటే వాటికి ధన్యవాదాలు కార్యక్రమం అక్కడ చాలా బ్యూటిఫుల్ గా సింపుల్ గా ఒక చిట్టడి అనేది ఇక్కడ తయారు చేసాం మన అడవులన్నీ అంతరించిపోతుంది ఆ సందర్భంలో జపాన్లో ప్రియవాక్య అనే ఒక ఎన్విరాన్మెంట్ ఆ జపాన్ సమయం తప్ప భూకంపాలు కదా దగ్గర దగ్గర చిట్టడి వేసింది ప్రియవాక్య దానికి అనుగుణంగా మనం యాదాద్రిలో పెట్టాం పోతుంది పెట్టి యాదాద్రి ద్వారా ప్లాంటేషన్ అనేది ప్రతి భవన్ పెట్టాలంటే మనది బెస్ట్ ప్లాంటేషన్ మనది బెస్ట్ ప్లాంటేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో దగ్గర చేసి దయచేసి 200 రకాల మొక్కలు మీరందరూ కూడా వెళ్ళి చూసుకొని దాన్ని ఇంకా దాని కూడా డెవలప్ చేసుకోండి అదే తరాలు మనం పక్కన కూడా చేసుకున్నాం నేను అందరూ కూడా కోరుతున్నా కసార్ పట్టించుకుని 5 నిమిషాలు నేను రోడ్డు తెలంగాణ రోడ్డు నేను చెప్పుకోవాలి ఒక్క 100 కదా చంద్రంతా రోడ్ అడిగిపోతుంది దగ్గర దగ్గర బీటి రోడ్ వ్యవస్థ బాగుందని ముఖ్యమంత్రి గారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు కేజీతో పీజీ ఉచిత విద్య చేయాలి దాంట్లో భాగంగా రెసిడెన్షియల్ విద్య ఉంటేనే పిల్లలు బాగుపడతారు బీద పడకపోయే వర్గాలని చెప్పి గురుకుల పాఠశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ దేశంలో ఎక్కడా లేదని గురుకుల పాఠశాలను ప్రారంభించాం కొన్నిసార్లు రాజకీయంగా డిఎస్సీ పెట్టలేదు డిఎస్సీ పెట్టలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అందులో మనం చేయాలి అక్కడ ఎక్విప్మెంట్ ఉంటుంది ఈ సార్ ముందు ఎందుకంటే ఉంటుంది కదా నడుస్తుంటుంది ఇక్కడ రోజు కొద్దిగా అదే ఉంటుంది కానీ ఎన్ని వేల మందికి ఇన్ని లక్షల మంది విద్యార్థులకు వేల మంది బీడీ చదివిన వల్ల గురుకుల పాఠశాలలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి పూర్తిగా బీడీ చదివిన వాళ్ళను ఎక్కడా పట్టించుకుంటలేదు అని చెప్పి ప్రతిరోజు అవకాశం కలిసినా చెప్పుడు మనం మీడియాలో రావడం చూస్తున్నాం కానీ విద్యా వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావడానికి వివిధ బడుగు బలైన వర్గాలు ఇవాళ మంచి విద్యను ప్రశించడానికి మంచి భోజనం దొరికే విధంగా గురుకుల పాఠశాలలు ఇవాళ ప్రారంభమైన రోజు ప్రతిదానికి అదే మాట్లాడుతుంది నిజంగానే ప్రతిదానికి ప్రతిరోజు ప్రతి దానికి కాదు ప్రతి రోజు ప్రతి క్షణం మనం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవాళకి కూడా యాజ్ ఆన్ టుడే బికాస్ ఆఫ్ కరోనా వైరస్ ఇవాళ పొద్దున మాట్లాడితే మెరుగు వచ్చిన డాక్టర్ అవ్వాల్సిందే ఒమిక్రాన్ వైరస్ బంద్ చేసుకున్నాను అని ఈ పరిస్థితి ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ముందరు తీసుకెళ్తున్నారు ఇవాళ భారతదేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు ఇంకొక 8 ఉన్నాయి జనాభా ఎక్కువ 9 ఉన్నాయి కానీ మనం 4వ స్థానంలో అన్నింటిలో ఉన్న 3-4వ స్థానంలో ఆరోగ్య సూచికలు అయితే 1 స్థానం ఇంకా ఆ విద్యా వ్యవస్థను వివిధ బడుగు బలైన వర్గాలు ఇంకా ఎక్కువ స్కూల్కి వచ్చి మంచిగా చదువుకుని పైకి రావాలంటే ఆ బాధ్యత మీ అందరికీ ఉంటుందని చెప్పిన తెలియదు భారతదేశంలో అట్టడుగు ఉన్న కొన్ని రాష్ట్రాలలో తెలంగాణ ఆనాడు ఉమ్మడి పాలనలో మనను పూర్తిగా పట్టించుకోలేదు
నేను విజయవాడ విజ్ఞప్తి చేశాను, కృష్ణా జిల్లాలో ఏదైతే జెడ్పీ హై స్కూల్ ఉందో అలా ఒక 20% కూడా మన తెలంగాణలో ఉమ్మడి కర్ణాటక జిల్లాలో పెట్టాలి. అలాంటి నిర్లక్ష్యం ఇప్పటికి కూడా అదే ఉంది గురుకుల పరిషత్. కాబట్టి మరి వెనుకబడ్డ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోయే దాంట్లో మీరందరూ కూడా ఒకంతగా ఆలోచన చేసి ఇంకా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ ఈనాడు క్యారెట్ ఆవిష్కరణను నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పాటుపడుతున్నటువంటి ఏకైక ఉపాధ్యాయ సంఘం, పిఆర్టీఓ సంఘం, అది మీ దృష్టికి అసలు సంతోషం. తను ఉన్నటువంటి ఉపాధ్యాయుల నిపుణులు కూడా ముందుంటారు సమస్యలు సాధారణ. మరి అన్నగారు చెప్పిన విధంగా ముఖ్యంగా మన జగిత్యాల జిల్లాలో మాత్రం గత 4 సంవత్సరాలుగా గత 3 సంవత్సరాలుగా పదవ తరగతి పరీక్షా ఫలితాల లోపల ప్రథమ స్థానం లోపల మన జిల్లాలో మన జగిత్యాల జిల్లా ఉన్నది. మరి దాంతోపాటు మరి విద్యార్థులు కూడా ఇంకొంచెం కష్టపడాల్సిన సందర్భం లోపల మ్యాక్సిమం ఉపాధ్యాయులందరూ కూడా మనం చూసినట్టయితే పాఠశాలను ముందు తీసుకుపోతున్న తరుణంలో మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు ఒక మంచి కష్టపడాలంటే మాత్రం మరి వారు సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండడం అంటే మరి దాదాపుగా చూస్తున్నాం 20-25 సంవత్సరాలుగా ఒకే క్యాడర్ లోపల పనిచేస్తూ ప్రమోషన్ లేకపోవడం, మరి బదిలీలు కూడా చూస్తున్నాం గత 6 సంవత్సరాలుగా బదిలీ లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి అండగా తీసుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఉన్నటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వంలో ప్రభుత్వం ద్వారా ఏర్పడుతున్న చిన్న చిన్న అస్థిరమైనటువంటి సమస్యల గురించి ముఖ్యంగా GO 318 రావడం వల్ల ప్రోగ్రెసివ్ రిటైర్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల జిల్లా శాఖ వారు ఈరోజు నూతన సంవత్సరానికి సంబంధించి 2022 సంబంధించి డైలీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నూతన సంవత్సరం మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తీసుకువచ్చి సంతోషాన్ని నింపేరిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేనైతే నా బాధ్యత తప్పకుండా జయంత్యాల మీతో చెప్పాలంటే నా అవసరం అవసరం. కానీ ఇక్కడ నేను ఎక్కువసార్లు చూసింది వేదిక మీద మన స్థానిక ఎమ్మెల్యే గారు ఏ ప్రోగ్రామ్ పెట్టినా మీ మిత్రులను ఫోన్ చెప్తారు, మా ఎమ్మెల్యే గారు వస్తున్నాం మీరు రండి. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మన ఏ మన సంఘం కార్యక్రమానికి దేనికి ఆహ్వానించినా నేను ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాక ఇక్కడ ఇదే వేదిక మీద 4 రోజు 5 రోజు ప్రతిసారి అన్నగారు మనతో పాల్గొన్నారు. వారి గౌరవకుమారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జిల్లా శాఖకు సంబంధించి కార్యాలయం కట్టుకోవడానికి మా సోదరులు తక్కువ స్థలం 4 ముక్కలు దాగానే అడిగింది. ఎమ్మెల్యే గారు తక్షణమే చొరవ తీసుకుని ఏదో కాగిత స్థలానికి సంబంధించిన పట్టా సర్టిఫికేట్ పట్టా కాగితం మా సంఘం పేరు మీరు ఇవ్వడానికి వీలుండదు. వారికి ఇలా తెలుసు ఎక్కడన్నా అన్కాన్స్టిట్యూషనల్ ల్యాండ్ ఉంటే మీరు చూపిస్తే చాలు, మేము రేపటి నుంచే దాని నిర్మాణంలో చేసుకుంటాం కాబట్టి. ఎందుకంటే కాగితం ఇచ్చి ఉపాధ్యాయ సంఘానికి స్థలం ఇచ్చి ఒక పట్టా కాగితం ఇచ్చేటువంటి పద్ధతిలో మనం చాలా సంఘాలున్నాయి కాబట్టి వాళ్ళు స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం స్థలాన్ని చూపిస్తే మాత్రం తప్పకుండా జగిత్యాలలో ఈ సంవత్సర కాలంలో భవనాలు నిర్మించుకుంటామని చెప్పి వారిని వేదిక తక్షణం మా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సారపడవడాలి రేపటి నుంచి అనుకుంటూ పోతే అయ్యే పని కాదు. గట్టి పట్టుదలతో పూర్తి చేస్తే సక్సెస్ అయింది కాబట్టి ఆ దిశలో ఆలోచన ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయులకు సంబంధించి నేను మనసులో అనుకుంటూ వస్తా ఉన్నా ఇలా చాలా మంది వస్తారు కార్యక్రమానికి. 5 జిల్లాల్లో ఉంది కార్యక్రమం. దీని తర్వాత మంచిర్యాల పెద్దపల్లి ఎక్కువ చోట టీచర్లు చాలా మంది వస్తారని చెప్పి ఇక తప్పకుండా పాల్గొనే ఆలోచనతోటి రావడం జరిగింది. కొద్ది ఇబ్బందులు ఉన్నప్పుడు మా టీచర్లు ఎంత ఎక్కువ మంది వస్తారు, ఏ సమస్య లేదని తమకు వచ్చిన కష్టం. సంఘ నిర్మాణానికి ఇటువంటి ఆడుకోట్లు ఉండాలి, వాస్తవానికి ఆడుకోట్లు లేకపోతే సంఘాన్ని మర్చిపోతుంది.
నగర నిర్మాణం జరిగింది. జీవితంలో ఎట్లయితే కష్ట సుఖాలు అయితే ఉంటాయో, ఎందుకంటే సుఖానికి విలువ ఎప్పుడు వస్తుందంటే మన కష్టంలో ఉన్నప్పుడే కదా. ఆ తీపి ఆ రుచి ఎప్పుడు వస్తుంది అంటే మనం కష్టాలు అనుభవిస్తే ఆ సుఖం యొక్క తీపి తెలుస్తుంది. ఎప్పుడు ఒకటే తిరిగి ఆ సరళ రేఖలాగా ఉంటే జీవితము కష్ట సుఖాలు ఆడుకోవటం లేకపోతే మనకు ఆ సుఖం యొక్క విలువ తెలియదు. కాబట్టి నేను మీకు మిత్రముందు చెప్పిన ప్రధాన కార్యదర్శితో అంటా ఉన్నా, చాలా మంది జూనియర్ టీచర్లు వచ్చింది వాళ్ళ కార్యక్రమానికి, చాలా సంతోషం. ఎందుకంటే ప్రోగ్రెసివ్ రిటైర్డ్ టీచర్స్ యూనియన్ 50 సంవత్సరాల నుంచి ఏ రీతిగా ఎన్ని జీవులు సాధించుతో ప్రతి ఒక్కరు తెలుసు. మా పత్రికా మిత్రులు వాస్తవం రాయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడక్కడ అలజడి జరుగుతూ ఉన్నది, ఆందోళన జరుగుతూ ఉన్నది, రాత్రి పగలు దీక్షలు అంటా ఉన్నారు. నేను దాన్ని తప్పుపట్టట్లేదు. ఈ 317 జీవాలు ఉపాధ్యాయులు గతంలో ఒకసారి 370 జీవో గుర్తుంటారు కొంత సీనియర్ కార్యకర్త. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పంచతంత్ర టీచర్లు స్థానికంగా ఉండే డివిజన్లో పనిచేయడానికి 370 జీవోలు వచ్చింది. ఒక సంవత్సరం సంఘం పోరాటం చేసి మొత్తం జీవోనే నిర్ణయించినటువంటి సంఘం బీఆర్టీ సంఘం 317 రద్దు చేస్తుంది చెప్తలే నేను. 317 దీనికి సంబంధించింది ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులు కొత్త జిల్లాల ప్రకారంగా బదలాయింపు చేసేటువంటి కార్యక్రమం. ఏదైనా ఒక పండటి బిడ్డను పాడు కనాలంటే కూడా పసవలేదు తప్ప, ఒక పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు మన ఉపాధ్యాయులకు సంబంధించి 1,06,211 టీచర్లు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. వీళ్ళ 33 జిల్లాలకు బదలాయింపు జరగాలి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులు ఎట్లా గెలిపించాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇబ్బందులు ఉంటే ఎట్లా ఎట్లా అని ఆలోచించకంటే ఆ ఇబ్బందులు ఉంటే మనం ఎట్లా టీచర్లను బయటకు పడేస్తాం. తక్కువ శాతంలో ఇబ్బంది కలిగేటట్టుగా అడ్జస్ట్మెంట్ జరిగితే మన లాభం జరుగుతుంది. ఎందుకు తక్షణమే మనం బదలాయింపు చేస్తున్నాం ఇంత తొందరగా అంటే, ముఖ్యమంత్రి గారు ఆలోచనలేమో నేను వేకెన్సీస్ తెలవాలి అన్ని డిపార్ట్మెంటల్లో డిఎస్సి నోటిఫికేషన్ 150,000 మంది ఉద్యోగాలు నింపాలని ఆలోచిస్తాం ముఖ్యమంత్రి గారితో. తక్కువ సమయంలో పూర్తిగా ఉన్న ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఆ తక్షణం అనే ఆలోచనలో కొన్ని మన పెద్ద వ్యవస్థ కాబట్టి ఎక్కువ మొత్తం ఉంటున్న చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, వాటిని నివారించుకోవాలి మొత్తం. రెండవ అంశంగా స్పౌస్ టీచర్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటే మమ్మల్ని ఎందుకు పంపారు మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎందుకు ఎందుకు తీసుకొస్తున్న అంశం మా అందరిలో ఉంది. నిజంగా స్పౌస్ టీచర్లను కనుక మనం తీసుకుని పంపకపోతే ఇంకా జూనియర్ టీచర్ ఎంతమంది వ్యవహారం ఒకసారి ఆలోచించాలి. స్పౌస్ టీచర్ల నాన్నటి మొదలైనప్పుడు మనం పంపకపోతే ఈ పార్టీ కట్టిపెట్టుకుంటే ఆ సంఖ్య జూనియర్ టీచర్లు వెళ్ళేవారు బయటకు రా. మనం ఏం ఆలోచన చేసినామంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంలో 33 జిల్లాలకు జోన్లకు ఆమోదం తెలిపిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి మళ్ళీ తెలపాలి ఈ ఉద్యోగులు ఇవ్వడం జరిగింది అని. అది మనం సర్టిఫికేట్ లాంటి మన ఒక ఎగ్జాంపుల్ మన ఆలోచన మన సహజంగా మాది మన ఆలోచన రేపు అనదాకా కార్యక్రమం మొదలుపెట్టాం. 30 లోపు కూడా పంపాలి కాబట్టి హడావుడిగా ఈ కార్యక్రమం పూర్తి చేసింది ప్రభుత్వం. అట్లా టీచర్లను మనం స్పౌస్ టీచర్లను బయటకు పంపి అన్ని జిల్లాల 33 జిల్లాల క్యాడర్స్ నిర్ధారణ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం. సో కేంద్ర ప్రభుత్వం 33 జిల్లాల విభజనకి ఏదైతే ఆమోదం తెలిపిందో, జోన్ వ్యవస్థకి ఏదైతే ఆమోదం తెలిపిందో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని పూర్తి చేసింది. అప్పుడు మనమే ఆలోచించినాం, కొంతమంది టీచర్లు అంటే నేను ఓపెన్ చెప్తాను ఇక్కడ డైరెక్ట్ గా 8% టీచర్లకు కొద్ది ఇబ్బంది కలిగింది, 23% మంది టీచర్లకు బ్రహ్మాండంగా లాభం కలిగింది. ఆ లాభం లేని టీచర్లు కనబడతలేదు, ఎక్కడ చర్చలేదు. అది ఈ 8% మంది టీచర్లు మాత్రం ఇబ్బందుల్లో పడ్డారు. వాళ్ళ గురించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని రాజకీయ పార్టీలు చర్చ నడుస్తారు. దాన్ని తగ్గించడానికి మనం ఏం చేసినామంటే స్పౌస్ వెస్ట్ వెయిల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేటువంటి స్పౌస్ తీసుకొస్తున్నాం. సోమవారం సాయంత్రం కానీ మంగళవారం కానీ ఆర్డర్స్ వస్తున్నాయి.
संख्या तो संबंध लेते अर्त गल स्पाउस टीचर अप्लीकेशन पे वाल अप्लीकेशन अगुण आ जिले मल्ल वापस इंका तग्चाले इला म्यूचुअल म्यूचुअल कैडर्स एस्टल डिस्ट्रिक वाले म्यूचुअल मोदी अभी नागे रोज प्रक्रिया स्टार्ट प्रभुत्वे सर्वीस जीरो अदासारी सर्वी जीरो बदला चूसा अंतर जिल्ला संबंधी बैठ जिले मन पात जिले टीचर स्पाउस टीचर अप्लीकेशन संवस रकर इन सर वाले मनमे इवेल के पेर चाल सार मैं सब प्रकट भार्य भर्त चोटे उल्ल वे प्रकृति विरुद्ध मुख्यमंत्री गारू मूड सारे मन चार शासन सब सारे मन शासन मंडल सारे కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి కనీస సర్వీస్ జీరో చేయకుండా సర్వీస్ ప్రొడక్షన్ అని చెప్పి మన ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. అది ఒక అంశం క్లియర్ అయినట్టయితే తప్పకుండా బయట జిల్లా నుంచి వచ్చేటువంటి స్పౌజ్ కూడా మీచర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఎందుకు చేస్తున్నామంటే ఏదైతే 80% మంది టీచర్లు ఇబ్బందులు ఉన్నారో ఆ శాతాన్ని తగ్గించడానికి చేసే కార్యక్రమం. ఇక చివరి అంశంగా నిన్న ప్రాతినిధ్యం చేసిన మీరు అందరు చూసుంటారు అందరి నుంచి దాదాపు 700 మినిస్టర్ వెళ్ళారు. मुख्यमंत्री गारु दौर आ मिनिस्टर दर मुख्य मुख्य केटीआर गार दूम प्रार्थे टीचर् स्पाउस वेस्ट डिस्ट्रिक्ट अभी जिले अडस्ट तरह म्यूचुअल ट्रांसफर अर्वा क्रत जिल कैडर स्ट्रेंथ फिक्स क्रत जिल प्रकार सीनियारिटी प्रातिपदन पट्टिकल सीनियारिटी तैयार प्रमोशन इवाली ఆ ప్రమోషన్లో దాదాపుగా 19000 చిల్లర మందికి ప్రమోషన్ రాబోతుంది. ఆ ప్రమోషన్ కొరకు ఏర్పడ్డ ఖాళీలలో ఒక్కసారి ఇంకా ఇబ్బంది పడుతున్న టీచర్ వారు మిగిలిపోతే వారికి అవకాశం అని చెప్పి ప్రభుత్వం క్రియాటిస్ అంటే డిమాండ్ తరగల పరిస్థితుల్లో పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ టీచర్కి ఇబ్బంది వచ్చినా సంఘం ముందుండి ప్రాతినిధ్యం చేస్తే తప్పకుండా సాధిస్తారు. రకరకాల మాటలు రకరకాల వాట్సాప్ చూస్తే ఇవాలి చెప్పడానికి వీలేదు, వీళ్ళకి కూడా మాట్లాడడానికి వీలేదు అని రకాల అన్ని కూడా ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే చెప్తేనే కదా ఆకలితుందని అమ్మ తెలిస్తేనే కదా అన్నం పెట్టేది. కానీ మార్పు దృష్టి తీసుకెళ్తే సరిపో, కానీ తిట్టుతూ దృష్టి తీసుకొస్తున్నారు. ఇంకా గట్టిగా పండియాలనే ఆలోచన రావచ్చు, దానికి తప్పకూడదు. కానీ తప్పకుండా మనకి 317 జీవో ద్వారా ఏదైతే ఉపాధ్యాయులు ఇబ్బంది అని అనుకుంటున్నారో దూరం పోవడానికి చీఫ్ సెక్రటరీ గారు ఒక మాట చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు. సార్ కరీంనగర్ జిల్లాలో పనిచేసే టీచర్ భూపాలపల్లి వేణు ఇబ్బంది పడుతున్నాడు అని ఏడీఎస్సీ రాసిండు చీఫ్ సెక్రటరీ కరీంనగర్ జిల్లా ఏడీఎస్సీ రాసిండు. ఎస్టీ డిస్ట్రిక్ట్ లో ఒక భాగం ఎలా పంపించి మనం కొత్త జిల్లా పంపలే కదా, కొత్త ప్రాంతాన్ని పంపలేదని చేసి కొత్త జిల్లా అంత ఇబ్బంది పడాలి. డిఎస్సీ ఏ జిల్లా కాకుండా ఆ జిల్లాలో పనిచేస్తుంది కదా అది ముఖ్యమంత్రి గారి ఫిరియేషన్ ఇదిలా చీఫ్ సెక్రటరీ ఆయన అనే మాట దాన్ని తగ్గించి ఇప్పుడు ఒకటి ఒకటిగా ఇవాళ సోదరు సోమవారం మంగళవారం ఆలస్ వస్తాయి, తర్వాత మ్యూచువల్ అప్లికేషన్ స్టార్ట్ అయితే ఆ తర్వాత ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి స్పౌజులు కానీ మ్యూచువల్ కానీ బలాయింపు జరుగుతుంది. ఆ తర్వాత సీనియారిటీ తెలుసుకుని ప్రమోషన్ తీసుకుంటాం. ప్రమోషన్లో వచ్చినటువంటి వేకెన్సీలో మళ్ళీ ఒకసారి తప్పకుండా సర్వీస్ లాస్ కాకుండా ఇప్పుడు బదలైపోయిన ఉపాధ్యాయులను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే బాధ్యత సంఘాలని చెప్పి మరొక మారు తెలియజేసి ఇంకా మీరు ఆలోచన ఇంకేస్తే తక్కువైతుంది ఉపాధ్యాయులకు లాభదర్శనం చెప్తే తప్పకుండా సూచనలు స్వీకరిస్తాం, ప్రభుత్వం ఒప్పిస్తాం, ఆ రకంగా ఆలోచన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎక్కువ మంది టీచర్ నిన్న ఒక విషయం తెలిసింది, అంతర్ జిల్లా పదవీల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు సర్వీస్ జీరో అయింది, వాళ్ళు జూనియర్ అయిపోయారు. చాలా సీనియర్ టీచర్లు కానీ సర్వీస్ కోల్పోయి సర్వీస్ మళ్ళీ ఈ జిల్లాలో ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ నష్టం, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కొత్తగా. వాళ్ళు ఎక్కువ మంది దూరం పెరిగారు, చాలా మంది
మీ ఉదాహరణకి కర్నూలు జిల్లాకు మెదక్ జిల్లా నుంచి మా సోదరి మాది లతా అనే టీచర్ జిల్లాకు వచ్చింది. ఆమె ఇప్పుడు గోపాలపల్లికి వెళ్ళింది. ఎందుకంటే ఆమె 4.5 సంవత్సరాల సర్వీస్ కాలాన్ని లార్జెస్ట్ మీటింగ్కి వచ్చిన వలన అంతర్ జిల్లా బదిలీ చేసుకున్నాం కాబట్టి జీరో సర్వీస్ అయింది. ఆ రకంగా అక్కడికి వాళ్ళ కనుక మనం సర్వీస్ ప్రొడక్షన్ ఇచ్చి సీనియర్ టీచర్లు ఒక్కొక్కరు 15 ఏళ్ళు 16 ఏళ్ళు సర్వీస్ ఉండడం మీరు చూడ పడతారు. అట్లా ఆ అవకాశం ఉంటే వాళ్ళకు కూడా సర్దుకొని సర్దుబాటు చేసి తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం చేస్తామనే ఆలోచన సంఘం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా ఏమైనా పిలుపు అంటే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రమోషన్ ఇచ్చిన తర్వాత అదొక్కటి ముఖ్యమంత్రి గారు ఒప్పించాల్సిన అవసరం ఉన్నది. నేను చీఫ్ సెక్రటరీ కొంత కన్విన్స్ అయ్యాను ఒక్కటి అవకాశం ఏంటి సార్ ఎప్పుడొద్దు ఇక పర్మనెంట్ సెట్ అయిపోతారు అని చెప్పిన తప్పకుండా ఆలోచన చేసి ఎవరన్నా ఇబ్బందులు ఉన్నటువంటి ఉపాధ్యాయులను తిరిగి వాళ్ళకి అనుకున్నటువంటి ప్రాంతానికి బలాన్ని చేసే కార్యక్రమం సంఘం చేపడుతుంది చేస్తుందని చెప్పి సందర్భంగా మరొక టీచర్లకేమో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి పక్క జిల్లాలకు తప్పని పాత్రలు మనం పంపించినాం కానీ సీనియర్ టీచర్ ఏ జిల్లాకి ఆశించుకుంటా జిల్లాకి ఎంత సులభమైన పని జరిగింది ఒకసారి అంటే కొంత లాభం జరిగింది. ఇది చాలా 23 శిక్షకుల లెక్కల ప్రకారం 23% కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకు శాంపిల్ తీసుకుని చూస్తున్నాం రాష్ట్ర స్థాయిలో ఆ కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా రెండే జిల్లాలో ఒకటి తొందరగా అయిందని చెప్పి ఆ జిల్లా తీసుకున్న స్టేట్ లో ఈ రాష్ట్రంలో రెండు జిల్లాలకు వచ్చే పడ్డ జిల్లా నిజామాబాద్ జిల్లా అక్కడ 23% టీచర్ల లాభం జరిగింది. 20% టీచర్ మంది ఇబ్బందుల్లో ఉన్నాం అనేసి చెప్తున్నాను. దాదాపుగా ఆ కోవిడ్ కొంత 1% అన్ని జిల్లాలో అదే జరిగింది ఎక్కువ కాబట్టి తప్పకుండా సంఘం ఏ ఉపాధ్యాయునికైనా సరే సీనియర్ జూనియర్ కాదు నిజంగా సీనియర్లో జూనియర్లో దృష్టి పెట్టుకుని సంఘం పనిచేసాయంటే 50 సంవత్సరాలుగా ఒక సంఘం ఒక ఉపాధ్యాయ సేవలు ఉంటుంది. ఒకసారి ఆలోచించు ఈ దేశంలో రాజకీయ పార్టీ లేదండి 50 సంవత్సరాల నుంచి ఒక రాజకీయ పార్టీ దేశంలో లేదు 50 సంవత్సరాల నుంచి పనిచేసే పార్టీ అంత కేడాలు ఉండి అంత గొప్ప అయినటువంటి పార్టీ కూడా ఒక్క పార్టీ కూడా రాజకీయ పార్టీ లేదు. వాళ్ళు పిఐపి సంఘమే 50 సంవత్సరాలు పంచాయతీ రాజ్ టీచర్ సేవలు సమాజం అంటే అది విద్యాపరంగా అభివృద్ధి చెందిన సమాజమే అభివృద్ధి చెందిన సమాజమే మాత్రం సమాజాన్ని అభివృద్ధి పరిచయం విద్యాపరంగా అభివృద్ధి జరగాలి ప్రాంతం. ఇంకా ఈ రాష్ట్రంలో కొంత వెనుకబడ్డ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యం లేకుండా ఉన్న పిల్లలందరూ ఇవాళ మా బలంలో ఉన్నారు. మన బలంలో ఈ సంవత్సరానికి 2,06,000 సంఖ్య పెరిగింది ప్రభుత్వ పాఠశాల ఒక్కసారి పేరు తెలుసుకున్నాం. కరోనా నెగిటివ్ పాజిటివ్ తెలియదు కానీ మన ప్రభుత్వ పాటి మాత్రం పాజిటివ్ తీసుకొచ్చింది మంచి సంకేతాలు ఇచ్చింది. మా సమాజం ఆలోచించేసింది ఈ సమాజ ఈ కారణాలు ప్రభుత్వ పాటి విలువ గుర్తొచ్చింది. 2,06,000 మంది సంఖ్య ఒక్క విద్యా సంవత్సరం రావడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని రిటెన్షన్ చేసుకొని మనం నిలుపుదల చేసుకొని ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీ సమాజానికి అందించినట్టయితే తప్పకుండా అభివృద్ధి చెందిన సమాజం మన చేతిలో నిర్మాణం మనం అనుకుంటేనే అభివృద్ధి చెందిన సమాజం ఏర్పడుతుంది. టీచరే దానికి ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇక అర్థం వచ్చిన జీవోకి తెలుసు పిఆర్సి 30% కానీ ఆ తర్వాత 4.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఉపాధ్యాయులు మనం ఇప్పించినటువంటి కార్యక్రమం కానీ ఇంకా తదుపరి కార్యక్రమం దీనివల్ల వెనకబడిపోయాం. ఒక 40 ఏళ్ళు బాగా ఉన్నాయి త్వరలోనే ముఖ్యమంత్రి కలిసి తప్పకుండా కొద్ది రోజుల్లోనే 2 డిఏలు ఇప్పించేటట్టుగా సంఘం ప్రయత్నం ఇప్పించేట ప్రయత్నం సంఘం చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. ఏ రకమైన అవసరం ఉన్నా సరే సంఘానికి వదిలిపెట్టి కాకపోతే ఒక్కటే బాధ మరొక మళ్ళీ చెప్తున్నా చేసేవాడిని పనిచేయని ఎంకరేజ్ చేయాలి చేసేవాడ తక్కువ కానీ వాట్సాప్ లో తోటి అంత బాగా ఒక్కటే టీచర్ ఫోన్ చేసి నిన్ను ఎమ్మెల్సీ గెలిపించిన గెలికేనా నీకేం కావాలని మొదలు చెప్పినాయన నీకేం కావాలని మొదలు చెప్పమ్మా చెప్పిన కానీ ఇష్టపడి తిట్టాలనుకున్నాయి ఆమె భూర్యాలు కాదు మొదలని సమస్య చెప్పు పరిష్కరించకపోతే ఎంత ఇష్టమో తానని చెప్తాను. ఈ కాలు రోజు 40 ఏళ్ళు వస్తుంది లిఫ్ట్ చేయకపోతే ఎమ్మెల్సీ ఫోన్ లావు లిఫ్ట్ చేస్తే అయినా సరే ఎందుకంటే మనం పాజిటివ్గా ఆలోచించాలి కాబట్టి ఎవరు ఏమన్నా సరే వాళ్ళకి ఎప్పటికీ ఇబ్బంది కలిగితేనే ఆ ఆవేశం వస్తుంది ఆ కోపం వస్తుంది కదా ఇబ్బంది కలగకపోతే వాళ్ళకి వస్తుంది మన మీద
దాని కూడా పాస్మిన సెక్రటరీ తప్పకుండా ఎవరికి సింగిల్ ఏ నేనైతే చెప్తాను ఇక్కడ ఉపయోగించాను మీరు మెసేజ్ పెట్టుకున్నా సరే ఈ జీవో 317 ద్వారా వ్యక్తిగతంగా ఎవరికి ఇబ్బంది కలిగినా సరే నివారించే బాధ్యత సంఘాది మ్యాక్సిమం 100% అంటే వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇంతకుముందు చెప్పిన అందుకే బిడ్డలను కనాలన్న పసవేళ్ళు తప్ప 33 జిల్లాల బలాయింపుడు అన్ని మా అనుకుంటుంది అంటే కొంత కష్టమే కదా ఏదో ఒక కార్యక్రమం కొంత ఇబ్బంది కలిగిన కొత్త కార్యక్రమం శ్రీకారం అందుతున్నాం అరే పొద్దున దీర్ఘాల లాభాలు ఏమైందని నిజంగా చెప్తున్నా ఈ 317 ఇంప్లిమెంట్ అయిపోయి ఎప్పుడో సెట్ అయినాక నెలలో కూడా 20,000 మంది ప్రమోషన్ వస్తాయి 20,000 మంది ప్రమోషన్ వచ్చిన తర్వాత డిఎస్సి నిరుద్యోగ ఉపాధ్యాయులు ఒక డిఎస్సి రాష్ట్రంలో 18,000 డిఎస్సి మెగా డిఎస్సి అంటాం ఈ కాలంలో డిఎస్సి రాబోతాం నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం మన పిల్లలకు మన తమ్ములకు ఆ తర్వాత ఎప్పుడో ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు అప్పుడు మనం సహజంగా జోకులు ముఖ్యం ఒకటే కార్యాలయం ఇస్తున్నాడు సార్ తీసుకొస్తాం ఇవాళ మన కోర్టులో ఉండే అన్ని మన కేసులన్నీ ఎంఈఓ పోస్టులు కానీ డైరెక్టర్లు కానీ జూనియర్ కలెక్టర్లు కానీ పోస్టులు ఇవ్వకపోవడం కారణం ఏంటంటే మనం ఉమ్మడి సర్వీస్ రూల్స్ విషయంలో మునిసిపల్ సర్వీస్ రూల్స్ విషయంలో కోర్టులో కేసులు ఉన్నాయి ఇప్పుడు ఉన్న కేసులన్నీ ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ రూల్స్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ రూల్స్ మీద కేసులు ఉన్నాయి మన కొత్త రాష్ట్రం కొత్తగా జిల్లాల ప్రకారంగా ఉద్యోగ ఉపాధ్యాయుల విభజన జరిగింది కాబట్టి తెలంగాణ సర్వీస్ రూల్స్ తెచ్చుకుందాం ముఖ్యమంత్రి గారు అనిపించు తెలంగాణ ఎడ్యుకేషన్ రూల్స్ తెప్పించుకుంటాం ఆ రకంగా ఇంకా ఎంతో మంది ప్రమోషన్ ఆరాధ్యులు ఉపాధ్యాయులకు ప్రమోషన్ వస్తుంది ఎంఈఓలు కావచ్చు జూనియర్ లెక్చర్ కావచ్చు డైరెక్ట్ లెక్చర్ కావచ్చు పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు పంచాయతీ టీచర్ ఆ దశలోకి ఆ దశలోకి వస్తాడు తప్పకుండా ఆ రకమైన ఆలోచనతో సంఘం పనిచేస్తామని భవిష్యత్తు దృష్టిలో ఇక 2 సంవత్సరాలు మధ్య మన దగ్గర ఉంటారు వాళ్ళు ఎన్నికలు పోతారు ఇంకా 2 నెలలకి ఆ 2 నెలల్లో ఇప్పుడు చెప్పినట్టు సాధిస్తున్నాం తప్పకుండా ఎక్కడ రాజీ పడ అవసరం లేదు ఏదో సంఘం భయపడుతున్నారు ఏదో సంఘము ప్రభుత్వము లింక్ అనే మాటలు వస్తున్నాయి లింక్ ద్వారా మనం లాభపడుతున్నామో నష్టపోతున్నాం ఒకసారి ఆలోచించాలి నిజంగా ఆలోచన ఎక్కడ తీసుకెళ్ళాం సభలో ముఖ్యమంత్రి గారు మన సంఘం పేరు చెప్పి మా పేరు చెప్పి 30% ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో భయంకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల సందర్భంలో 30% పిఆర్సీ ఇచ్చిన సంఘం పిఆర్టీ కాదా ప్రభుత్వానికి మనం లింక్ పెట్టుకుంటే నష్టం తగ్గితే లాభం ఆలోచించాలి కానీ ఏకపక్షంగా ఒకటే ఆలోచన తొత్తులైపోయినావు నువ్వు ఎమ్మెల్సీ అయినావు ప్రభుత్వం తొత్తులు అయిపోయినావు ప్రాజెక్ట్ ఒత్తిడి సాధించింది ఏంటి నేను మంత్రిని అయితేనా నేను చైర్మన్ అయితేనా ఉపాధ్యాయుల కోసం ఇవ్వాలి మనం పనిచేసేది సంఘం పనిచేసేది కాబట్టి ఎక్కడ రాజీ పడేది లేదు ఉపాధ్యాయ శ్రేష్ కొరకే సంఘం పనిచేస్తుంది ఉపాధ్యాయ శ్రేష్ కొరకే రాష్ట్రంలో ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు తగ్గేదే లేదు విషయాల్లో మన కావాల్సిన అన్నింటినీ సాధించి పెట్టి ముందుకెళ్ళామని చెప్పి తెలియజేస్తూ మీకు వ్యక్తిగత అనుకుంటున్న దృష్టి తీసుకురండి తప్పకుండా పరిష్కరించడానికి సంఘం ప్రయత్నిస్తుంది నా ఆలోచనలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను సమీకరించినటువంటి జిల్లా శాఖను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్న మా సంజన మాత్రం ఒకటే కోరిక మీ ఆశీస్ ఎప్పుడు మా ఉపాధ్యాయ సోదరులకు మా పిఆర్టీ మిత్రులకు ఉండాలని చెప్పి మరొక మరి నేను చేస్తున్నా సరే నా బాధ్యతగా గుర్తు చేస్తా ఉన్నా ఒక స్థలం విషయం మాత్రం దయచేసి మీరు పట్టాగారి అవసరం పర్లేదు ఏదో చూపించి ఏంటి అవసరం పర్లేదు జస్ట్ ఇట్లా సైన్ చేసి ఈ స్థలం ఉంది ఏం చేస్తారో చేసుకున్నా చెప్తున్నారు మేము రేపే మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని మాత్రం మేము 10 నిమిషాలు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ గురువులు ఆశీస్సులు ఇస్తే ఒక సామాన్య టీచర్ నేను వెళ్ళిన అయినా మా గురువులు ఆశీస్సులు పెట్టుకుంటే ఎప్పటికీ గురువులు ఆశీస్సులు చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా గురువే మనకు ఆశీస్సిస్తే మనం ఏ స్థాయి ఉంటే ఒకసారి ఆలోచించాలి మా గురువులు ఆశీస్సులు ఎప్పుడు నిండుగా ఉంటాయి 10 కాలాల పాటు నేను ప్రజాసేవలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జిల్లా శాఖను
మరణ కుమార్ అభినందిస్తూ ముగిస్తున్నా. జై హింద్. ఫస్ట్ లీడర్స్